हेलो रोजा ఏం చేస్తున్నావ్? పెళ్లి చీరలు చూస్తున్నాను. నువ్వేం చేస్తున్నావ్? నీ ఫోటోయే చూస్తున్నాను రోజా. మర్చిపోతానని మాటిచ్చా? మాటిచ్చాను కాబట్టి మరచి పోతున్నాను. ఏంట అలా మాట్లాడుతున్నావ్? అదే మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రేమ స్వార్థం కదూ. చచ్చా ఎందుకు అలా అనుకుంటున్నావ్? 20 ఏళ్ల నీ తల్లిదండ్రుల ప్రేమ ముందు నా చిన్న ప్రేమ ఊడిపోయిందంటే యువర్ రియలీ గ్రేట్. నీ తల్లిదండ్రులను గౌరవించు. యువర్ సంథింగ్ స్పెషల్ టు మీ. ఎస్ యువర్ సంథింగ్ స్పెషల్ టు మీ. నీ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ సంతోషంగా పోతాను. ఆనంద్ రోజా, నీ ఒళ్ళో తలపెట్టి నిద్రపోవాలనుందిరా. కుదరదుగా, అందుకే నీ ఫోటో ముందు నిద్రపోతాను. నేను కూడా నిన్నే తలుచుకుంటూ నీ ఫోటోని నా గుండెల మీద పెట్టుకుని పడుకుంటాను. వదినా, ఏమైంది? ఆ ఏడుపులేంటి? ఆనంద్ చనిపోయాడు. సిల్లీ ఫెలో, ఛే, ఎంత పనిచేశాడరా. ఆనంద్ సెన్సిటివ్ అని తెలుసు, కానీ మరింత సెన్సిటివ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదురా. సిన్సియర్గా లవ్ చేస్తే సూసైడే గత నిరూపించిందిరా రోజా. రోజాయే కాదురా, గర్ల్స్ అందరూ ఇంతే. బాయ్స్ని స్క్రాచ్ కార్డ్లో యూజ్ చేసి స్క్రాప్లోకి విసిరేస్తున్నారు. బాగా చెప్పవురా. అయినా మనం మారాం. రే, బిందు కాల్ చేస్తుంది. కరెక్ట్ టైం చేసిందిరా, తనతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకురామను. మిమ్మల్ని మాట్లాడరేంటి? స్పీక్ అవుట్. ఏం మాట్లాడాలి మీతో? వైరస్కు వాత్సల్యానికి తేడా తెలియని మీతో ఏం మాట్లాడాలి? ఆప్యాయత అనురాగాల కంటే అందానికి అలంకరణకి విలువిచ్చే మీతో ఎలా మాట్లాడాలి? ఇందులో మా తప్పే ఉంది, మాకు మాత్రం ఏం తెలుసు? అవునే, మీకేం తెలుసు? డైరీ మిల్క్ చాక్లెట్ మూతంతా రాసుకుని కిస్మీ కిస్మీ అంటూ మా మీటర్లు పెంచడం తెలుసు. మీలో ఈ యూనిటీ ఉంది కాబట్టి ఇండియాలో సగానికి పైగా మహిళా సంఘాలే. బాగా చెప్పారా. నెలలో 30 రోజులుంటే మొదటి రోజు మాత్రం జీతం డబ్బులు లాక్కోవడానికి కేటాయిస్తారు. మిగతా రోజులు మహిళలకు హక్కులు కావాలి, బిల్లులు కావాలి, చట్టం కావాలి, న్యాయం కావాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని వీధుల్లాంటి పరిగెడతారు. అంతేకదరా. మగవాళ్ళకు కూడా అభయ చట్టం లాంటిది ఉంటే ఉల్లిపాయల రేటు పెరిగినట్టు క్రైమ్ రేట్లో ఆడాళ్ళు అగ్రస్థానంలో ఉంటారు. ఆనంద్ లాంటి ఎంతో మంది భగ్న ప్రేమికుల చావులకు కారణమైన మీలాంటి వాళ్ళు వెలుగులోకి వస్తారు. ఏమొస్తారు, దేవుడు కూడా వేళ్ల సైడే కాబట్టి సేఫ్. చూడు, మా అమ్మ పస్తులుండి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేది నేను ప్రయోజకుని అవ్వాలని, అంతేకాని నీ వెనకాల తిరిగి పనికిమాలిన మేధావుని అవ్వాలని కాదు. నన్ను ఏటీఎం కార్డులో వాడుకున్నావు తప్ప ఎప్పుడైనా మనసు గుర్తించావే. గుర్తిస్తే వీళ్ళు గర్ల్స్ ఎందుకు అవుతారా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావే. నీ సోకులకు ఇచ్చిన డబ్బులు ఏ చారిటబుల్ ట్రస్ట్కు ఇచ్చుంటే సంవత్సరానికి ఒకసారైనా సన్మానం చేసేవాళ్ళు.
అయినా నన్ను నోట్లా చూసావే తప్ప నీ మనసులో నాకు చోటిచ్చావా? అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని ఏరిపిల్లోలా గుండెలకు హత్తుకుంటారు, అవసరం తీరగానే ఏరిపింతో గుండెల్లో గుచ్చుతారు. మీకు మూడొస్తే మిడ్ నైట్ వరకు మెసేజ్లు, మూడ్ ఆఫ్ అయిపోతే మా ముందే ఫోజులు. మీకో రూల్స్ మాకో రూల్స్. అయినా సరే, లవ్ యూ అంటూ మీ వెంట తిరిగేది, మీరు కూడా లవ్ యూ టూ అంటారనే చిన్న ఆశతోనే. ఇంకా ఇలాగే మిమ్మల్ని గుడ్డిగా ప్రేమిస్తే ఆనందలాగా మేము కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి. నువ్వే మాట్లాడవేంటి పవన్, నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకున్నావా? మాట్లాడు పవన్. వీళ్ళ కోసం జీవితంలో ఎన్నో వదులుకున్నా, జీవితం కోసం వీళ్ళని వదులుకోవడం పెద్ద కష్టమే కాదు. పదండ్రా. బన్నీ వదలహ. చూడు తల్లి, మీరు వద్దు, మీ ప్రేమలు వద్దు, అసలు మీరు మాకు వద్దే బాబు.